కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రావడం చాలా సంతోషమని కూకట్పల్లి నియోజకవర్గంలోని 121వ డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల ప్రతి ఒక్కరికి లాభం చేకూరుతుందని సీఎం కేసీఆర్ కేటీఆర్ అహర్నిశలు ప్రజల శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరసింహులు, ఆంజనేయులు, ఎర్రన్న రాము, టైల్ శ్రీనివాసులు, కాసిం యాదవ్, రాములు తదితరులు పాల్గొన్నారు. భారతదేశము ఒక వ్యవసాయ సంబంధిత దేశం అంటే మన భారతదేశం ముందంజలో నెంబర్ వన్ దశలో ఉంటుంది. వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఎన్నో సమీక్షా మీటింగులు చేసి అన్ని మున్సిపల్ చట్టాలే కానీ ఇతరత్ర చట్టాలు తీసుకొచ్చి జిల్లాలు ఏర్పాటు చేసి మండలాలు ఏర్పాటు చేసి ఏదైతే పరిపాలనా సౌలభ్యం కొరకు చేసిన దాంట్లో ఇంకోటి ఇప్పుడు అతి ముఖ్యమైనది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనది రెవెన్యూ చట్టం. ఈ రెవెన్యూ చట్టం ఏదైతే ఉందో 1 ఎకరాలు, 2 ఎకరాలు, 4 ఎకరాలు, 2 కుంటలు ఉన్న వాళ్ళు ఎవరో ధనవంతులకు మార్చేసి పేర్లు రాసి ఆ 2 ఎకరాలు కూడా వాళ్ళకి లేకుండా ఊళ్ళలో ఇబ్బంది పెట్టి ఎంతో ఇబ్బందులకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ సందర్భాలను దృష్టి పెట్టుకొని మన సీఎం గారు ఈరోజు కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి విఆర్ఓ రద్దు చేసి రెవెన్యూ చట్టం ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసిరో దానికి అంతా కూడా నేను కార్పొరేటర్గా ప్రజాప్రతినిధిగా మా కార్యకర్తలు మేము అందరం కూడక ఈ తెలంగాణ యావత్తు వ్యవసాయదారులే కానీ వ్యవసాయ సంబంధిత మన అందరం కూడక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాము. నేను చాలా సీఎం గారికి రుణపడి ఉంటాము, ధన్యవాదాలు తెలుపుకుంటాము. చాలా ఆనందమైన విషయమని నేను చెప్తున్నాను.